नवीन चालू नादो चिन्ना ड्रीम चपना मन इद्दरं कलिसि कैंडल लाइट डिनर चेस्ते एला उंटदि कैंडल लाइट डिनर आ అలసిపోతావు కానీ స్టార్ట్ చేద్దామా సీతా తినవేంటి ఓ తినిపియొచ్చుగా ప్లీజ్ అంజలి తిన అంజలి ప్లీజ్ ప్లీజ్ అంజలి తిను ఒక్కటే ముక్క ప్లీజ్ ప్లీజ్ అంజలి సరిగా ఐమాక్స్ థియేటర్ తీసుకు అలాగే వెళ్దాంలే ఏంటండి ఇది హా లవ్ లో పడిపోయిందిగా అంజలి ఇంకంతే పదండి పదండి अंजलि कुमुद्दिवा नो प्लीज प्लीज अंजलि नो प्लीज ओक्कटी प्लीज अंजलि नो प्लीज डा नो नाना आदि चालेवे हलो हलो मुद्दु पेट्टलेदनी फोन पेट्टेसाड अनुकुंटा असल ना मनसे रागा नेन रालेना सर्ले इंदा फोन लो मुद्दिद्दावंटे कट्टैं कदा अंदुकनी मुद्दिच्ची गुड नाइट चेप्तामनि वच्चु मा नान्न चूस्ते नाकु बैड नाइटे मुद्दिद्दावनि वस्ते अंजलिना अंजलिना बस इंत स्लो कंडक्टर बस बंटी इपड़े इंटर पीडियो ड्रैवर तो नी पकन कुछ पंस्ता ना दूसरी अच्छुटे बस स्पीड बस स्पीड अवड़ा लिंक अच्छो पड़ते नीके अच्छो అలాగే త్రిష स्पीडी अटिक
ఎవర్రా కోచ్ గాడు? నేనే. అబ్బా బాబు ఏంటి ఎప్పుడు రన్నింగ్ లెక్తో రన్నింగ్ లెక్తో చాపలు ఎక్కవా? అలా ఎక్కేది టికెట్ కొనేవాళ్ళు. వేరే బస్ ఎక్కలమా? అవి ఖాళీగా ఉన్నాయి. తప్పకుండా బాబు పని చూసుకోవాలి. జాగ్రత్త బాబు జాగ్రత్త మీ పరిస్థితులు గ్యారంటీ లేవు. ఏంటి సిగ్నలా? మన ప్యాసింజర్లకి జాగ్రత్త చెప్పుకోవాలి కదా. ముందు నిన్ను నువ్వు కాపాడుకో వస్తా. నన్ను నేను కాపాడుకోవడం తెలుసురా. నువ్వు రన్నింగ్ బస్ లో నుంచి రన్ అవుట్ అవ్వకుండా చూసుకో దొంగడాయాలని. బాగుందండి చాలా బాగుంది. మావాడికి కూడా పిల్లనిచ్చేవాళ్ళున్నారంటే నమ్మలేకపోతున్నాను. ఏమిటండి మీరు? అబ్బా నాన్న ఇప్పుడు నిజాలే చెప్తారమ్మా. అవునే వీడి సంగతి తెలియక బుట్లో పడిపోతున్నారు వీళ్ళు. అదేంటండి అలా అంటారు? లేకపోతే ఏముందండి వాడికి ఉద్యోగం లేదు రూపాయి సంపాదన లేదు అయినా మీరు పిల్లని ఇవ్వడానికి సిద్ధపడ్డారంటే నిజంగా మిమ్మల్ని అభినందించాలి. క్యూట్ గా ఉన్నాడని నెట్ లో పడిపోయారేమో. ఏంటే మీరు నా పెళ్లి సెట్ చేయడానికి వచ్చారా చెడగొట్టాకి వచ్చారా? చూడండి మీరు చెప్పిన లక్షణాలన్నీ ఉన్నవాడికి ఇస్తే అమ్మాయి సుఖపడుతుందని గ్యారంటీ ఏమైనా ఉందా? లేదు. ఎందుకంటే మనిషి ఎప్పుడు ఎలా మారుతాడో చెప్పలేము. మనిషికి కావాల్సింది క్యారెక్టర్, అది సీతకుంది. ఈ పెళ్లికి ఒప్పుకోవడానికి మేము ఆలోచించింది ఒకటే, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు వాళ్ళ సుఖమే మాకు ముఖ్యం. వెరీ గుడ్. ఈ కాలం తల్లిదండ్రుల్లాగా ఆలోచించారు. అయినా మీరు అలా ఎందుకు మాట్లాడారో తెలుసుకోవచ్చా? వీడంటే నాకు కోపం లేదండి, ఇంకా బాధ్యత తెలుసుకోవట్లేదని బాధ. పెళ్ళైతే బాధ్యతలు అవే తెలుస్తాయిలేండి. మీకు వీడి మీద అంత నమ్మకం ఉన్నప్పుడు అలాగే చేద్దాం. పనిలో పని అంజలి వాళ్ళ అమ్మా నాన్న పిలిపిస్తే మంచిగా చూసుకుని తాంబూలాలు మార్చుకుందాం. నేను చిన్నప్పుడే మా అమ్మా నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారండి. అప్పటి నుంచి అంజలికి అన్ని మేమే. రామ్మా ఇక నుంచి అంజలికి అన్ని మేమే. ఇది ఎలాంటి ఇంటికి వెళ్తుందో అని భయపడ్డాను. అంజలి గురించి మీరేం భయపడకండి, ఇక నుంచి అంజలి మా పిల్ల. చాలా సంతోషంగా ఉంది. మీరు నాకేమవుతారు నాన్నమ్మ? పెళ్ళాక పిన్నిని మీ ఇంటికి తీసుకెళ్లిపోతారా? ఏమ్మా నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి, దీంతో గొడవ పడకపోతే నాకు అసలు నిద్ర పట్టదు. వాడి కాలు నరికేస్తా. వాడి కాలు నరికినంత మాత్రం నీ కొడుకు మీద ప్రేమ రెట్టింపవుతుందా? ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే రెట్టింపవుతుందని నాకు తెలుసు. సుబ్బయ్య ఏనాడు నా కొడుకు నోరు తెరిచి ఇది కావాలని అడగలేదు. నీకేం కావాలని నేను అడిగితే మీరుండగా నాకు ఇంకేం వద్దున్నా అన్న అన్నాడు. ఇస్తా, నా కొడుకు కోరుకున్న అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తా. కానీ ఈ విషయం ఇప్పుడే బాబుతో చెప్పకు, వాడి పెళ్ళే వాడికి నేను ఇచ్చే సర్ప్రైజ్. సంతోషం బాబు, చాలా సంతోషం, చాలా సంతోషం. నమస్తే. రా రామ్ బాబు కూర్చో. నీ మొహంలో ఏదో కొత్త కళ కనిపిస్తోంది, ఏంటి విశేషం? మా అబ్బాయి నిశ్చితార్థం పెట్టుకున్నాం, మీరు తప్పకుండా రావాలి. చాలా మంచిది, తప్పకుండా వస్తాను. దూకడానికి 3000 పంది 3500. ఏయ్ హండల్ వేసుకుంటానండి. పైకి చూడండి ఒకసారి. ఎవడు సర్కస్ చేస్తాడు? కాదు సూసైడ్. నా పంది అతను దూకుతాడని 4000. 5000 పంది అతను దూకడని. అరే బాబు నా శాలరీ మొత్తం తీసుకొచ్చి పందిలో పెట్టాను, దయచేసి దూకరా. మీరే మీరు కొట్టుకోమంటరా, నన్ను మనశ్శాంతిగా చావనివ్వండిరా. అరే వాడు చావు మీకు వినోదంగా ఉందిరా? నాన్న బుజ్జి దూక్కుని వస్తా వస్తా. దూకరా బాబు. నేను కూర్చుంటాను కానీ ఇక్కడేం చేస్తానమ్మా? ఆత్మహత్య చేసి చచ్చిపోదామని ట్రై చేస్తున్నాను అన్న. ఇది కలిపే ఇంత ఎత్తు నుంచి దూకాలంటే భయంగా ఉందన్నా? భయపడేవాడు ఎందుకు చావటం? నేను లవ్ లో ఫెయిల్ అయినా అందుకే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను. అర్థం కాలేదు, కొంచెం డీటెయిల్ గా చెప్పు. ఏం లేదన్నా, ఒక అమ్మాయిని నేను మనస్ఫూర్తికి ప్రేమిస్తే ఆ సడన్ గా దాన్ని ముగ్గురు తెలిపోయింది. అంటే నువ్వు వేరే వాళ్ళ పిల్లల్ని ప్రేమించా? ప్రేమ యూనివర్సల్ అన్నా, ఎవడ పిల్లం అయితే ఏంటి నువ్వు ఉంచుకునేది ఏంటి? కదలకు, దగ్గరకు వచ్చాడు ముందు నిన్నతో చేస్తాను. సరే గాని ఇక్కడి నుంచి దూకేవనుకో తల పగిలి చేస్తావు. కరెక్ట్, అందుకే ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాను అనుకుంటున్నాను. ఒకవేళ దూకిన తర్వాత సావలేదనుకో అప్పుడు ఏం చేస్తావు?
अंदर की नीन टिकट इस्ते ईड़ना टिकट इच्छा एक्रो टिकट।